నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. పంటి సమస్యలకు సంబంధించి ఎటువంటి సమస్య ఏమైనా ఉన్నట్టయితే మీరు డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు, సో వారితో మాట్లాడవచ్చు. ప్రస్తుతం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి పంటి సమస్యలకు సంబంధించి డిస్కస్ చేసే మనకి వీలుంది. సో నమస్తే అండి కల్పన. హలో. రైట్, ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే పార్థ డెంటల్ ప్రస్తుతం ఈ కోవిడ్ ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు లైక్ ఈ కోవిడ్ నేపథ్యం? యా, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అందరూ కూడా భయపడేది ఏంటంటే ఈ కోవిడ్ కరోనా వైరస్ ఎక్కువగా ఉండి ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న టైంలోని నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, ఐ మీన్ టు సే డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, అసలు ఎంత సేఫ్గా వెళ్ళొచ్చు అనే భయం అందరిలోనే ఉంటుంది. డెఫినెట్గా చేయించుకోవచ్చు అండి, ఎందుకంటే పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా అబ్సల్యూట్గా ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ప్రకారం, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం క్లినిక్స్ ఎలా నడపాలి అనే కొన్ని ప్రోటోకాల్స్ రిలీజ్ చేసింది. దానికి ఏమాత్రం మేము తగ్గకుండా 100కి 100% ప్రోటోకాల్స్ని ఫాలో అవుతున్నాం. జనరల్గా కోవిడ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది, డ్రాప్లెట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు మనిషికి మనిషి తగిలినప్పుడు, మనిషికి మనిషి దగ్గరకు వచ్చినప్పుడు, ఏ పేషెంట్ కన్నా కూడా ఏ డాక్టర్ ఉన్నా పీపీఈ కిట్స్ అనేవి వేసుకుంటారండి, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. అది కంప్లీట్ ఒక బ్యారియర్ లాగా పేషెంట్కి డాక్టర్కి మధ్యలో ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ గారి ఇన్ఫెక్షన్ పేషెంట్కి కానీ, పేషెంట్ ఒక ఇన్ఫెక్షన్ డాక్టర్కి కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశమే లేదు అక్కడ. సో సేఫ్గా రావచ్చు. మీరు చేయవలసిందల్లా ఏంటంటే సేఫ్గా రాగలిగితే చాలు, మేము 100% సేఫ్గా ట్రీట్ చేసి మిమ్మల్ని పంపించగలము. తర్వాత ట్రీట్మెంట్ రూమ్కి వచ్చేసరికి ఎక్విప్మెంట్ నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు, వాష్ బేసిన్స్ నుంచి స్ప్రెడ్ అవ్వచ్చు, అలా భయాలు ఉంటాయి. ఒకసారి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన ఆ ట్రీట్మెంట్ రూమ్ని సెకండ్ టైం యూజ్ చేయడానికి 2 hours టైం తీసుకుంటాం. థర్డ్ ఫోర్త్ పేషెంట్స్కి ఇంకా వేరే, అంటే ట్రీట్మెంట్ నెంబర్ 2, 3, 4ని యూజ్ చేస్తాము. ఒక ఎక్విప్మెంట్నే కాదు, గాలిని కూడా ఫ్యూమిగేట్ చేసి స్టెరైల్గా పెడుతున్నాము. అందుకని కాన్ఫిడెంట్గా 125 బ్రాంచెస్లో డాక్టర్స్ కూడా పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కాన్ఫిడెంట్గా పనిచేయగలరు. ప్రస్తుతం కాలర్స్ ఉన్నారండి, పద్మా గారు ఉన్నారు భద్రాచలం నుంచి. నమస్తే అండి పద్మ గారు. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే పద్మ గారు, చెప్పండి. మేడం, నాకు ఈ దవడ పండులో పిసి పళ్ళు అయిపోయి ఊరిపోయాయి మేడం, చూసారు. ఓకే. యా, అయితే లాస్ట్ లో ఒక పన్ను మాత్రం చుట్టుతే దానికి ట్రీట్మెంట్ పెట్టించాం మేడం. రైట్. ఓకే, అయితే ఇప్పుడు ఆ మధ్యలో ఆ గ్యాప్ లో 2 పళ్ళు లేవు కదా మేడం. యా, అవును. అయితే ఏం తినలేకపోతున్నాం, మరి ఇప్పుడు ఆ పళ్ళని పెట్టించుకోవచ్చా మేడం? 100% పెట్టించుకోవచ్చమ్మా. చాలా మందికి ఏంటంటే పద్మకారు ఉండే ప్రాబ్లమే ఉంటుంది. దవడ పళ్ళు లేకుండా ఎలా తినాలి, ఎలా ఉండాలి, పెట్టించుకోవడం సాధ్యమేనా, అది పర్మనెంట్గా పెట్టించుకోవచ్చా? ఎస్, 100% మన ఇంప్లాంట్స్ అని ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని వేసుకొని దవడ పళ్ళు పెట్టించుకోవచ్చు. ఎందుకు పెట్టించుకోవాలి దవడ పళ్ళు? ముందర పళ్ళు ఉన్నాయి, బాగానే ఉంది. దవడ పళ్ళు లేకపోయినా మనం ఏదో ఒకటి మెత్తడి తిని ఉండొచ్చు కదా. దవడ పళ్ళు లేకపోతే, ఒక్క పన్ను లేకపోతే 25% నమిలి తినే సామర్థ్యం అనేది తగ్గిపోతుంటది. మనం ప్రాపర్ గా నమిలి తిన్న ఆహారం మాత్రమే జీర్ణం అవుతుంది, లేకపోతే జీర్ణకోశానికి సంబంధించిన ఇబ్బందులు, ఇండైజేషన్, కడుపు నొప్పి, అరుగుదల లేకపోవడం అనేది ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో మనం ఏం చేయాలి, ప్రాపర్ గా డైజెషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి నోట్లోనే స్టార్ట్ అవుతుంది. కొన్ని రకాలైన ఎంజైమ్స్ సెలైవాతో కలిసి మనం నములుతున్నప్పుడే ఆ డైజెషన్ అనేది స్టార్ట్ అయ్యి ప్రాపర్ గా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటి, దవడ పళ్ళు లేకపోవడం వల్ల ఒకటి సరిగా తినలేక, న్యూట్రిషన్ లేక ఇబ్బంది పడడంతో పాటు మొహం మీద ముడతలు కూడా తొందరగా వచ్చేస్తాయి. సో తొందరగా ముడతలు రాకుండా ఉండాలి, ఈ దవడలు కరెక్ట్గా ఉండాలి అంటే లోపల ఉండాల్సిన దవడ పళ్ళు, ముందర పళ్ళు ఉన్నంత మాత్రాన మీ ఫేస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, ఫేషియల్ డిఫార్మిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దవడ పళ్ళు ఎలా పెడతారు ఇప్పుడు చూడండి, ఇంప్లాంట్ అనేది ఇట్లా ఉంటుందండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఉంటుంది, చిన్నది. ఇప్పుడు ఈ పేషెంట్కి చూసుకుంటే అక్కడక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి, మధ్య మధ్యలో పళ్ళు లేవు. సో మంచిగా ఉండే పళ్ళని అలానే ఉంచి పక్క పళ్ళని పాడు చేయకుండా ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడే ఈ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకుని అచ్చులు తీసుకుని సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. ఇది కేవలం ఒక్కరోజు ట్రీట్మెంట్ మాత్రమే. సో పద్మ గారు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, 0404142000. మీరు సేఫ్గా రండి, కేవలం ఒక్క రోజులో మీకు ఎక్కడైతే దవడ పళ్ళు లేవు అని కంప్లైంట్ ఉందో అక్కడ చక్కగా ఇంప్లాంట్ పెడతాము, సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేస్తాము. తినడంతో పాటు ఏదైతే ఫేస్ పళ్ళు లేక పాడై ఉంటుందో, జార్ ఉంటుందో, అది మళ్ళీ నార్మల్గా వచ్చి మీరు బ్యూటిఫుల్గా కూడా కనబడతారు. ప్రస్తుతం మరో కాలర్ ఉన్నారండి, రాణి గారు ఉన్నారు విజయవాడ నుంచి. నమస్తే అండి రాణి గారు.
నమస్తే. మాట్లాడండి డాక్టర్, కల్పన గారు ఉన్నారు మనతో పాటు. హలో. హలో నమస్తే అండి డాక్టర్. నమస్తే రాణి గారు, చెప్పండి. ఫ్రెండ్ పళ్ళు బ్యార్ వచ్చినాయండి, అవి ఎక్కడికి వెళ్ళినా పోదు అని అంటున్నాను, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్తారా? పళ్ళ మీద గార వచ్చింది. అవునండి. యా, చాలా మంది చూడండి, ముందర పళ్ళ మీద గార పట్టేయడం అనేది ఒకటి పుట్టుకతో వస్తుంది, మధ్యలో నీళ్ల ప్రాబ్లం, ఫ్లోరిన్ ఎక్కువగా ఉండే వాటర్ తాగడం వల్ల వస్తుంది, రెండోది పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం వల్ల వస్తుంది. సో ఈ మూడిట్లో ఏంటి, పర్మనెంట్ గార ఉంటుంది, టెంపరీ గార ఉంటుంది, జస్ట్ క్లీనింగ్ చేయించుకుంటే తగ్గిపోయేది ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గార తగ్గట్లేదు అంటే అది పుట్టుక లోపం అమ్మా. ఒకటి, నీటిలో ఫ్లోరిన్ శాతం ఉండాలి, లేకపోతే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మదర్ కొన్ని తినకూడని యాంటీబయాటిక్స్ తినడం వల్ల కూడా మనకి పళ్ళ మీద మచ్చలు, మరకలు, ఎర్రటి మచ్చలు, పసుపు కలర్ మచ్చలు, తెల్లటి మచ్చలు లాంటివి వస్తాయి. అయితే వాటితో లైఫ్ అంతా ఉండాలా? ఉండని అవసరం లేదు, బై డిఫాల్ట్. ఎందుకు ఉండని అవసరం లేదు, మనం చక్కగా ఇప్పుడు కండిషన్ మీరు ఏం చెప్తున్నారు నాకు, గార పట్టేసిన పళ్ళు ఇలా ఉంటాయి, ముందర పళ్ళు అనేవి, ఇవి ఎంత పళ్ళు తోముకున్నా అందంగా అనిపించదు. సో దీనికి స్మైల్ డిజైనింగ్ అని చేసుకున్నారనుకోండి, ఇంత చక్కగా రిజల్ట్ రావచ్చు. ఇప్పుడు ఈ పాప ఉంది, ఈ గార పట్టేసిన పళ్ళు ఉన్నప్పుడు ఆమె స్మైల్ ఇలా ఉంది, అదే ట్రీట్మెంట్ తర్వాత ఒకసారి చూస్తే బ్యూటిఫుల్ స్మైల్, రైట్? ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదండి, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఎవరైనా చేయించుకోవచ్చు, దీనికి ఏజ్తో లిమిట్ లేదు. స్మైల్ డిజైనింగ్ అనేది మన పలు వరుసలో ఉండే లోపాలని సరి చేసుకుని ఎవరైనా బ్యూటిఫుల్గా అవ్వాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా చేయించుకోవచ్చు. ఆడ మగ షుగర్ ఉందా, బీపీ ఉందా, గుండె జబ్బులు ఉన్నాయి, వీటితో ఏ నిమిత్తం లేదు, ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్. జస్ట్ మీ పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసి మీ పలు వరుసని మరింత బ్యూటిఫుల్గా, ప్రెజెంటబుల్గా, చాలా ప్లెజెంట్ స్మైల్ ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ అనేది. పార్థ 125 క్లినిక్స్ లో కూడా ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి. సో ఎవరైనా ఇలాంటి సమస్యతో భయపడుతున్నా, బాధపడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి ఒకసారి ఫోటోస్ చూడటానికి మట్టికి రండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తే మేము 100% అబ్సల్యూట్ గా బ్యూటిఫుల్ స్మైల్ మీకు ఇవ్వగలం. రైట్. ప్రస్తుతం మరో కాల్ ఉన్నారండి, ప్రదీప్. నమస్తే అండి ప్రదీప్ గారు. నమస్తే అండి. మాట్లాడండి, కల్పన గారు ఉన్నారు. హలో. హలో మేడం. సార్ ప్రదీప్ చెప్పండి. హెయిర్ ఫాల్ అవుతుందండి బాగా. ఎంత వయసు సార్ మీకు? 20 అండి. ఎంతమ్మా? 20 ఇయర్స్. మీ డాడీకి ఏమైనా హెయిర్ ఫాల్ బట్టతల ఉందా, డాడీకి గానీ మేనమామలకు గానీ ఎవరికైనా? బట్టతల ఉంది. సో ఇది జెనెటికల్లీ వచ్చింది ప్రదీప్ మీకు, ఎందుకు అంటే మీ పేరెంట్ లోని ఆల్రెడీ బట్టతల ఉంది కాబట్టి మీకు వస్తుంది. కాకపోతే 20 ఇయర్స్ కే బట్టతలు వచ్చేస్తుందా? రాదు. కాకపోతే ఏంటి, ఆ జీన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏమ మీ లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, అంటే మీరు సరిగా మెయింటైన్ చేసుకోకపోయినా, చుండ్రు ఉన్నా, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ సర్క్యులేషన్ కానీ కరెక్ట్గా లేకపోయినా, జుట్టు ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నా, పొల్యూషన్లోకి వెళ్తున్నా, వైటమిన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా మీకు ఆ జెనెటికల్ జీన్స్ ఉండడం వల్ల మరింత ఫాస్ట్గా బట్టతలు రావడం జరుగుతుంది. సో దీన్ని ఎలా ఆపాలి అమ్మ? చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలాగే మీలో ఉండే లోపాలు ఏమున్నాయి అనేది మీతో మాట్లాడితే అర్థమవుతుంది. ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే, హెయిర్ ఫాల్ బట్టతల రావడాన్ని మనం చాలా వరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉన్నారనుకోండి, మీకు బట్టతల రాకుండా ఉన్న ఎంట్రకలని ఉండొచ్చు. చిన్న వయసు ఉంది కాబట్టి మీకు మళ్ళీ రీగ్రోత్ చేయించవచ్చు. సో బట్టతల ఉండే పేరెంట్స్ ఎవరికున్నా కూడా వాళ్ళు మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ ఉంటారండి. అందులో మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటే కెమికల్స్ వాడాలి అట్లాంటిది ఏమి ఉండదండి, మీ సొంత బ్లడ్ని డ్రా చేసి పిఆర్పి ట్రీట్మెంట్ అని చేస్తారు. సో ఏదైతే హెయిర్ ఫాలికల్స్ నీరసపడ్డాయో, సర్క్యులేషన్ లేక, గ్రోత్ ఫ్యాక్టర్స్ లేక పడిపోతున్నాయో, వాటిని మళ్ళీ రియాక్టివేట్ చేసి మళ్ళీ జుట్టు రాలిపోవడం ఆపడంతో పాటు మళ్ళీ ఒత్తుగా పెంచవచ్చు. సో హెయిర్ ఫాల్తో ఎవరు బాధపడుతున్నా బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంటి చిట్కాలు కొంతవరకు పాటించండి. మీ వల్ల కాకపోవట్లేదు, అయినా కూడా జుట్టు ఊడిపోతూనే ఉంది అంటే 2-3 నెలల తర్వాత డాక్టర్ని సంప్రదించండి. అప్పుడు డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా మనం ట్రీట్ చేయొచ్చు. అమ్మ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, 0404142000. అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. పార్థకి 125 క్లినిక్స్ ఉన్నాయి, డెంటల్, స్కిన్ అండ్ హెయిర్. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని ఒకసారి రండి, వెంటనే మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. నైస్ అండి. ప్రస్తుతం మరో కాల్ ఉన్నారు, రాజు గారు ఉన్నారు తెనాలి నుంచి. నమస్తే అండి రాజు గారు. నమస్తే సార్. మాట్లాడండి డాక్టర్ కల్పన గారు. హలో డాక్టర్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం నోట్ నుంచి దుర్వాసన వస్తా ఉంటుంది. ఓకే. వయసు ఎంత సార్ మీది? వయసు అండి 25. 25 ఇయర్స్. యంగ్ జనరేషన్ లో నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే
రెండు ప్రాపర్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి మెయింటెనెన్స్ ప్రాబ్లం, మార్నింగ్ బ్రష్ చేయాలి, నైట్ కూడా బ్రష్ చేయాలి, లేదా చాలా కాలంగా డాక్టర్ని కలవకపోవడం. మేజర్ రీజన్ ఏంటంటే చిగుర్లలో జబ్బు ఉండడం వల్ల నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. సో నోట్లోంచి స్మెల్ వస్తే డాక్టర్ని కలవాలి. పళ్ళని క్లీన్ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది, స్మెల్ వస్తూ ఉంటాయి. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడుంటుంది, చిగురు లోపల ఉంటుంది. మనం క్లీన్ చేయించుకోవాల్సింది చిగురిని. ఒకసారి చిగురులను క్లీన్ చేస్తారు సార్ లేజర్తో, రీజెనరేట్ చేస్తారు. అది ఒకసారి చేయించుకుంటే మీకు స్మెల్ అనేది ఆగిపోతుంది. తరచుగా నోటి దుర్వాసన ఉండే వాళ్ళందరూ చేసే తప్పు ఏంటంటే హైడ్ చేస్తారు, దాన్ని దాచిపెట్టుకుంటారు. పక్కన వాళ్ళకి చెప్తే సిగ్గుపడతారు. అందులో సిగ్గుపడవలసింది ఏం లేదండి. మనకి జ్వరం ఎలా వస్తుందో, కోల్డ్ ఎలా అవుతుందో, నోటి దుర్వాసన కూడా ఒక చిన్న ప్రాబ్లం వల్ల వస్తుంది. దానికి ప్రాపర్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దాని రీజన్ బిహైండ్ ద స్మెల్ అని చూసుకొని దాన్ని ట్రీట్ చేయించుకున్నామంటే ఇంకా పర్మనెంట్గా మనకి నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. సార్ యాజ్ ఎ సెడ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. దానికోసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి సేఫ్గా రండి, మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపిస్తాం. రైట్. పాదా రిటర్న్లో ఒక రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అనేది అంటున్నారు. సో ఎలా సాధ్యం అండి అది? ఎందుకంటే ఒక రోజులో పెట్టడం అనేది ఇట్స్ లైక్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎలా కుదురుతుంది అనేది చాలా మందికి సందేహం ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ని అడాప్ట్ చేసుకొని బయట నుంచి అన్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుని ట్రైన్ చేసి ట్రీట్ చేయడమే పార్థ డెంటల్ స్ట్రెంగ్త్. ఎప్పుడూ కూడా పార్థ డెంటల్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ చైన్గా ఉంది. మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని పర్ఫెక్ట్గా డెలివర్ చేయడంలో పార్థ డెంటల్కి ఉండే మంచి పేరు అది. సో అలానే ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఒకప్పుడు ఉండేది వేరు, ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఒక్క రోజులో ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. పొద్దున్న కదులుతున్న పనులతో కనుక పేషెంట్ రాగలిగితే దాన్ని తీసేసి అప్పటికప్పుడు ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేసి అచ్చులు తీసుకుని సాయంత్రానికల్లా పన్ను పెట్టచ్చు. ఇంప్లాంట్ అంటే ఏంటి, అదేదో రాకెట్ సైన్స్ లాగో, అదో ఒక అబ్నార్మల్ ట్రీట్మెంట్ లాగో చూడని అవసరం లేదు. మన పంటి వేరుకి బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేర్ని పెట్టడమే ఇంప్లాంట్ అనేది. సో సింపుల్ ఇట్ ఈస్. సో వేరుకి బదులుగా వేరు అమర్చడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే. సో ఒక పన్ను దెబ్బలు దగిలో విరిగిపోయో పేషెంట్ వస్తే అది తీసేసి ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుంటాం, సాయంత్రం రమ్మంటాం, పన్ను పెడతాం, ఇంటికి పంపించేస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి పార్థ డెంటల్లో 125 బ్రాంచుల్లో కూడా ఒక్క రోజుల్లో ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, పెడుతున్నాము. కంఫర్టబుల్ గా పేషెంట్లు ఉంటున్నారు కూడా. ఎన్ని పళ్ళైనా అది పెట్టచ్చు, ఎన్ని పళ్ళైనా పెట్టచ్చు సార్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. మీరు కనుక డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. పంటి సమస్యలకు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా కూడా మీరు మాట్లాడవచ్చు. రైట్. ప్రస్తుతం బ్రిడ్జ్ ట్రీట్మెంట్, అలాగే దాంతోపాటు బ్రిడ్జ్ ట్రీట్మెంట్ బెటరా లేకపోతే ఇంప్లాంట్ బెటరా అనేది చాలామందికి రకరకాల సందేహాలు, దాన్ని ఏమన్నా నివృత్తి చేయగలరు? ఇప్పుడు మన ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి మనకి ఇదివరకు ఉండే ఆప్షన్ ఏంటి, బ్రిడ్జెస్, అది మాత్రమే ఉండేది. అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా పిల్లర్స్ లా తీసుకుని మధ్యలో ఒక పన్ను లేకపోతే పెట్టడం బాగానే ఉంది. పేషెంట్లందరికీ ఏంటంటే మధ్యలో ఒక పన్ను లేకపోతే సపోర్ట్గా ముందు హెల్దీ టీత్ని సపోర్ట్ తీసుకుంటున్నారు, అవి పాడవా అని మొదటి ప్రశ్న. సరిపోని సపోర్ట్గా తీసుకుని పెడదామన్నా ఒక్కోసారి ముందు వెనక పళ్ళు సపోర్ట్ ఉండవండి, అవి కూడా లేకుండా ఉంటారు. వెనకాతల పళ్ళు పెట్టడానికి వెనకాతల పళ్ళు ఉండవు. అలాంటప్పుడు లైఫ్ టైం పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి. సో ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఏ హెల్దీ టీత్ని మనం సపోర్ట్గా తీసుకోక్కర్లేదు. ఎక్కడ వెనకాతల పన్ను ఉందా, ముందు వెన పన్ను ఉందా, లేదు ఎక్కడెక్కడ పళ్ళు లేవో, ఒక పన్ను కావచ్చు, 2 పళ్ళు కావచ్చు, 4 పళ్ళు కావచ్చు, చక్కగా ఈ వేర్ని పెట్టేస్తాం మనము, అచ్చులు తీసుకుంటాము, మళ్ళీ టీత్ పెట్టేస్తాము. తర్వాత ఇంకోటి ఏంటి, మన వేరుకి బదులుగా ఇది ఆర్టిఫిషియల్ వేర్ యాక్ట్ చేస్తుంది కాబట్టి మన ఎముక అనేది అరిగిపోకుండా మన ఎముక ఈ డెన్సిటీని, లెంత్ని, విడ్త్ని కూడా అంటే రిజార్బ్ అయిపోకుండా మెయింటైన్ చేస్తుంది. సో మన వేరులాగే ఈ ఆర్టిఫిషియల్ వేర్ కూడా అబ్సల్యూట్గా బయట కనిపించడానికే కాదండి, లోపల దాని అనాటమీ, దాని ఫంక్షనింగ్ కూడా అలానే ఉంటుంది. అందుకని దీని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ఈజ్ బెటర్ టెక్నాలజీ, ఎందుకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి. ప్రస్తుతం కాలర్స్ ఉన్నారు చాలా మంది మాట్లాడటానికి. సిమాద్రి గారు ఉన్నారు. నమస్తే అండి సిమాద్రి గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ కల్పన గారు ఉన్నారు మనతో. హలో. హలో. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా నాకు ఫ్రంట్ సైడ్ ఒక పన్ను ఊడింది, చాలా రోజులు అయింది ఊడేది. ఓకే. దానికి మామూలుగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నాను. ఓకే. 10 ఇయర్స్ వరకు అది బాగుంది, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర మళ్ళీ పెట్టించుకున్నాను. ఓకే. అది కొంచెం ప్రాబ్లం గా ఉంది, మళ్ళీ మార్చి పెట్టించుకున్నాను. అయినా కూడా కొంచెం ఏదో అక్కడ కొంచెం ఎయిర్ లాగా అంత కంఫర్ట్ గా అనిపించలేదు. సరే, కొత్త టెక్నాలజీ ఏమన్నా? యా యా యా, డెఫినెట్లీ. ఎస్ ఐ గాట్ ఇట్.
చాలా మంది ఏంటంటే ముందర పళ్ళు పెట్టించుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ ఉందా లేదా, రెండు కావాల్సింది ఏంటంటే ఒకటి మన న్యాచురల్ పన్నులా ఉండాలి, రెండు ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉండాలి, మూడోది చూసేటప్పుడు ఎవరికి గుర్తుపట్టకూడదు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పెట్టుకున్న తర్వాత నోట్లో మన పళ్ళతో పాటు అది న్యాచురల్ గా ఉండాలి తప్ప అది ఏదో అబ్నార్మల్ గా ఏదో అటాచ్మెంట్ లాగా హ్యాంగ్ అవుతూ ఉండకూడదు. అలా ఉండకుండా 100% పెట్టచ్చండి. మీ క్వశ్చన్స్ అన్ని నాకు అర్థమయ్యాయి. ఒకటిసారి మనం పన్ను పెట్టిన తర్వాత పక్క మనుషులు కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్ గా పెట్టచ్చు. రెండోది పన్ను పెట్టేటప్పుడు చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేసుకోవాలి సార్. మీ పన్ను ఊడిపోయింది అంటే చిగుర్ల జబ్బు వల్ల ఊడిపోయింది అనుకుందాము, అప్పుడు ఆ చిగుర్ల జబ్బును మీరు నయం చేసుకోకుండా కేవలం పన్నును బట్టి రీప్లేస్ చేసుకుంటా పోతే జబ్బు పెరుగుతూనే ఉంటది కదా. ఆ జబ్బు అనేది పైన చిగురిని తింటది, లోపల ఎముకను తింటది, పక్క పళ్ళను కూడా తినేస్తూ ఉంటది. సో మీరు ఫస్ట్ చేయాల్సింది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేసుకుని తర్వాత పన్ను పెట్టుకుంటే మీరు కంఫర్టబుల్ గా హెల్దీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం అపీరెన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సార్ మిమ్మల్ని ఒకసారి పర్సనల్లీ ఎగ్జామిన్ చేయాలి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, దానికి ఒకసారి రండి. పార్థ డెంటల్ అందుకే ప్రతిసారి కూడా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతుందండి. అంటే ట్రీట్మెంట్కి పేషెంట్ రాగానే పేషెంట్ వచ్చే చీఫ్ కంప్లైంట్తో పాటు ఇతరాతర చుట్టుపక్కల ఉండే సమస్యలు, లోపల రూట్ కాజ్, అసలు పన్ను కదులుతుంది, కన్నెందుకు కదులుతుంది, మీకు చిగుర్ల జబ్బులు ఉండడం వల్ల పన్ను కదులుతుంది అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే పేషెంట్కి ట్రీట్ చేయడం జరుగుతుంది. సో రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడానికి స్పెషలిస్ట్లు అవసరం. స్పెషలిస్ట్లు ఉన్న దగ్గరికే వెళ్ళాలి. అన్ని బ్రాంచెస్లో కూడా స్పెషలిస్ట్లు అందుకే ఉన్నారు. ఎవరైనా కూడా స్పెషలిస్ట్లే ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం మరో కాల్ ఉన్నారు. సౌమ్య గారు ఉన్నారు యాదాద్రి నుంచి. నమస్తే అండి సౌమ్య గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్. కల్పన గారు ఉన్నారు మనతో. మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. మాకు నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు ఫేస్ కి పింపుల్స్ అయ్యాయి, అందులో బ్లాక్ స్పాట్స్ మొత్తం ఫేస్ నిండా ఉన్నాయి. అస్సలు పోవట్లేదు ఏ క్రీమ్స్ వాడినా. అది క్రీమ్ తో పోదమ్మా. జనరల్ గా పింపుల్స్, పింపుల్స్ అనేది యాక్నీ. ఇది ఆడ మగ అని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడే సమస్య. యాక్నీ అనేది మొహం మీదే కాదు, మెడ మీద, వెనకతల చెస్ట్ మీద, లేకపోతే వెనకతల బ్యాక్ మీద కూడా వస్తుంది. చుండ్రు లాంటిది ఉంటే తలలో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎందుకని వస్తుంది అంటే మన ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి చూడండి, ఆ ఆయిల్ గ్లాండ్స్ క్లాగ్ అయిపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల వస్తుంది. కొంతమందికి పింపుల్స్ అనేవి చాలా సింపుల్ ఇష్యూ, వస్తుంటాయి మానిపోతుంటాయి. కానీ కొంతమందికి మటుకు ఇప్పుడు సౌమ్య చెప్పినట్టు ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఇన్ఫెక్ట్ అవ్వడం కాదు, అది తిరిగి పిగ్మెంటేషన్ అయిపోయి ఆ తర్వాత స్కార్స్ కింద ఫామ్ అయిపోతాయి. ఒకసారి పిగ్మెంటేషన్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ చేయండి, అది తగ్గదు. దానికి ప్రత్యేకించి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సౌమ్య మీరు ఒకసారి రావాలి. క్రీమ్స్ వాడటం వల్ల మీకుండే సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదమ్మా. ఏం చేస్తారంటే మీ యాక్నీకి సంబంధించి అంటే పింపుల్స్కి సంబంధించిన ప్రత్యేకమైన క్రీమ్స్ ఉంటాయి, అవి మీరు ఇంట్లో వాడుతూ అలాగే 20 రోజులకు ఒక్కసారి చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేయించుకున్నారనుకోండి మొహం మీద, వెంటనే మీకు ఒక 3 నుంచి 4 సిట్టింగ్స్ అయ్యేసరికి మెల్లగా లైట్గా అయిపోయి మచ్చలన్నీ కూడా క్లియర్ స్కిన్ వస్తుంది. 100% వస్తుంది, 100% నమ్మచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. నువ్వు మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని రామా. ఒకసారి వస్తే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము. అబ్సల్యూట్ క్లియర్ స్కిన్ వస్తుంది, మెయింటెనెన్స్ ఫేస్ చెప్తాము, సరిపోతుంది. ఇప్పుడు పింపుల్స్ కానీ ఎవరికైనా కూడా వచ్చినప్పుడు తగ్గిపోతుంటే పర్లేదండి, చాలా వరకు ఇంటి టిప్స్తో కూడా తగ్గిపోతాయి. కానీ అది ఇన్ఫెక్ట్ అవుతుంది, మచ్చ పడుతుంది. మీరు ఆ దశలోనే రాగలిగితే కనుక మనం అక్కడే దాన్ని ఆపచ్చు. లేకపోతే స్కార్స్ అయిపోతాయి, అంటే గుంతలు గుంతలు కింద పడిపోయి మొహం అంతా అయిపోతాయి. గుంతలు పడిపోతే ట్రీట్ చేయలేమా? గుంతలు పడిపోతే కూడా ట్రీట్మెంట్ ఉంది, దాన్ని కూడా క్లియర్ స్కిన్ని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా యాక్నీతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక అశ్రద్ధ చేయడం మంచిది కాదు, ఎందుకంటే మన స్కిన్ ఈజ్ అవర్ బ్యూటీ, అవర్ బ్యూటీ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. రైట్. ప్రస్తుతం నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళు చాలా రకాల ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటారు, తినడానికి ఇబ్బంది ఉంటుంది. అయితే మనం చూసాం రకరకాల ట్రీట్మెంట్స్. ఈ పార్థ డెంటల్ అధునాతన ట్రీట్మెంట్ చేస్తుంది, ఫిక్స్డ్ పళ్ళు అమరుస్తుంది అని చెప్పేసి ఒక ఇది ఉంది. సో అది ఎలా సాధ్యమవుతుంది? దాంతోపాటు వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా ఫుడ్ తినొచ్చు, అన్ని వాళ్ళకి సంబంధించిన తినే తిండికి సంబంధించి అన్ని తీసుకోవచ్చు అంటారు. 100% తీసుకోవచ్చు అండి. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మనకి చెయ్యి ఒక చెయ్యి లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో, మనకు ఒక కాలు లేకపోతే ఒక అంగవైకల్యంతో ఎలా ఇబ్బంది పడతామో, నోట్లో టీత్ లేకపోయినా అంతే ఇబ్బంది ఉంటుంది. అది చాలా మంది చాలా చిన్న విషయానిగా చూస్తారు. ఎందుకంటే అండి మనం ఏ పని చేసుకోవాలన్నా, మన డైలీ యాక్టివిటీస్ అన్నా, మన హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలన్నా, మన బ్యూటీని మెయింటైన్ చేసుకోవాలన్నా మనకు కావాల్సింది మరి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం. అసలు తినాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీత్ ఉండాలి నోట్లో. ఆ టీతే లేకపోతే
మనం ఏమీ తినలేము. ఒకటి రెండు మూడు నాలుగు నెలలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత నుంచి చాలా ఫ్రస్ట్రేటింగ్గా మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండెంట్ అవుతూ ఉండాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో చాలామంది సఫర్ అవుతున్నారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదు. సో అలా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరికైనా కూడా ఈరోజు ఎష్యూరెన్స్ ఇస్తుంది పార్థ డెంటల్. 100కి 100% పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎంత ఈజీగా అండి ఇంప్లాంట్స్ పెట్టడం. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, చాలామంది కండిషన్ ఏంటి ఇట్లా ఉంటుంది, ఇంప్లాంట్స్ పెట్టుకుని పెరిగిన టీత్ ఇలా పెట్టచ్చు. ఎంత క్లియర్గా ఉంది చూడండి, ఇంత ఈ పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టేసి ఇప్పటి ఇవి ఫిక్స్డ్ పళ్ళు, ఇవి టెంపరీ కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. పళ్ళు పెట్టిన దగ్గర నుంచి పేషెంట్ అన్నీ తినచ్చు, మాట్లాడచ్చు, పక్క మనుషులకు కూడా ఎవరికి తెలియదు, హ్యాపీగా తిరుగుతుంటారు, వస్తుంటారు. ఆ టీత్ ఎప్పుడు పెట్టుకున్నామో అని కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా ఉండొచ్చు. టీత్తో పాటు హెల్త్ కూడా అబ్వియస్గా ఇంప్రూవ్ అవుద్ది, మంచి డైట్ తీసుకుంటారు, ఎనర్జీ పెరుగుతుంది, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫేషియల్ మజిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా యంగ్గా అట్రాక్టివ్గా కనపడతారు. రైట్, ప్రస్తుతం చాలా మంది కాలర్స్ ఉన్నారండి. బెంగళూరు నుంచి యలమందరావు గారు ఉన్నారు. నమస్తే అండి యలమందరావు గారు. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు, మా డాడీకి వచ్చేసి దవడ పళ్ళు ఊడిపోయాయి మేడం, రెండు పక్కల కింద. కాకపోతే అతను తినలేకపోతున్నాడు, గట్టి వస్తువు గానీ ఏమి తినలేకపోతున్నాడు. అంటే అతను బాగా నేను చూడలేకపోతున్నాను మేడం రోజు. అంటే అతనికి ఏమైనా ట్రీట్మెంట్ అంటే పెక్కడు పళ్ళు ఏమైనా ఉన్నాయా సార్? పెక్కడు పళ్ళుతో ఉండాల్సిన అవసరం లేదు సార్, ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. మళ్ళీ తీసి పెట్టుకునే పళ్ళు కాకుండా మీ నాన్నగారికి చక్కగా ఫిక్స్డ్గా పళ్ళు పెట్టేస్తే ఆయన హ్యాపీగా తింటారు. ఏమీ తినలేక ఇప్పుడే నేను చెప్పాను, జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు చెప్పాను, తినకుండా ఉండడం అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ జాబ్ అండి. అది వాళ్ళు నేను రోజు నా పేషెంట్లతో మాట్లాడతాను, గంటలు గంటలు మాట్లాడతాను కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు అర్థం అవుద్ది. ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడినా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి బిట్టు నేను క్లినిక్లో నా పేషెంట్ల దగ్గర విన్నది, వాళ్ళ బాధ నాకు ఏం చెప్తారో నేను అదే వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మీ ఫాదర్కి 100% పెట్టచ్చు సార్ ఫిక్స్డ్ పళ్ళు, అది కూడా 1 or 2 సిట్టింగ్స్లోనే పెట్టచ్చు. ఊరికే ఆయన క్లినిక్కి తిప్పాల్సిన అవసరం కూడా లేదు. బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు సేవ్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేసి మీ ఫాదర్ని తీసుకెళ్ళండి, ఇంప్లాంట్లు పెడతారు, మెజర్మెంట్ పెడతారు, మెజర్మెంట్ తీసుకుంటారు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తారు, ఇమీడియట్గా మీరు పెట్టుకోవచ్చు. సీ చాలామంది ఇబ్బంది పడే అంశం తినలేక, నవ్వలేక, మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు. అందరికీ కావాల్సింది ఫిక్స్డ్ పళ్ళు. ఇంప్లాంట్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మాత్రమే. టీత్ ఇవ్వగలరా ఇవ్వలేరా, పార్థ డెంటల్ 125 బ్రాంచెస్లో కూడా 100% అందరికీ నమిలి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలదు. ఈరోజు 19 సంవత్సరాలు దాటిన నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మీరు కళ్ళు మూసుకుని రండి, మేము ట్రీట్ చేసి పంపిస్తాం మీకు. పార్థ డెంటల్ బ్రాంచెస్ బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 50 పైగా ఉన్నాయి. ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అట్ ద సేమ్ టైమ్స్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా మా హెల్ప్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. అలాగే మాకు www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే అందులో లాగిన్ అయ్యి స్పెషలిస్టులతో మాట్లాడచ్చు, మేము ప్రాపర్గా మిమ్మల్ని గైడ్ చేస్తాం. రైట్. ఇక ఎత్తుపళ్ళు ఒక సమస్య, వంకర పళ్ళు, సందుపళ్ళు, ఇలా రకరకాల పళ్ళకి రీసెంట్గా మనం గతంలో చూసాము క్లిప్స్ త్రూ ట్రీట్మెంట్ చేస్తుంటారు, కానీ పార్థ సెంటర్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు, అది ఎలా సాధ్యమైంది? బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి. చాలామంది ఏంటి, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, ఇవి చాలా చిన్న సమస్యల్లో కనపడుతుందా, మన బ్యూటీ గ్రాఫ్ని ఇలా పడేస్తే మొత్తం. ఎవరికైనా కూడా బ్యూటిఫుల్ అలైన్మెంట్తో సందులు లేకుండా, ఎత్తు లేకుండా అందమైన పళ్ళు ఉంటే ఎవరైనా బై డిఫాల్ట్ అందం కనపడతారు. ఎందుకు అంటే ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయండి. ఒక మనిషి అందాన్ని నిర్ధారణ చేసేది ఈ భాగం మాత్రమే. అది ఎవరికైతే ప్రాపర్గా అలైన్ అయి ఉంటుందో బై డిఫాల్ట్ ఎవరైనా అందంగానే కనపడతారు. సో ఎత్తుపళ్ళు చేసుకునే ట్రీట్మెంట్కి వచ్చేసరికి అందరూ భయపడేది ఏంటి, క్లిప్పులు పెడతారు, ఆ క్లిప్పుల్ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కానీ పార్థ 125 క్లినిక్స్లో కూడా అడ్వాన్స్డ్ అలైనర్స్ ఇంట్రడ్యూస్ చేశామండి. సో దీన్ని, ఇది చిన్న రిమూవబుల్ ట్రే మాత్రమే, ఇది యూ కెన్ సీ దిస్.
ఇప్పుడు నేను ఎలా తీస్తున్నానో అలానే ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఎవరికైనా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సంతుపళ్ళు లాంటివి ఉంటే ఈజీగా కరెక్ట్ అయిపోద్ది. ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఏంటి, ఇది కూడా వన్ డే ట్రీట్మెంటే. మీరు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుని మెజర్మెంట్స్ తీసుకుని పంపిస్తే ఇవి డైరెక్ట్గా మెయింటైన్ ఎవరికి కనపడదు. క్లిప్స్ అయితే కనపడతాయి, అవకాశం లేదు. రైట్ అండి, ఇది పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకుని ఇది తీసేసి అన్నం తినొచ్చు, ఇది తీసేసి మీరు ఆఫీస్కి వెళ్ళి మీరు ఏదైనా మీటింగ్స్ ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, పిల్లలు కానీ ఎవరైనా కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనికి ఏజ్ బ్యారియర్స్ లేవండి. టీనేజ్ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, బోన్ సపోర్ట్ చేస్తే 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఇది వేసుకుని ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ కల్పన గారు, మంచి సలహాలు ఇచ్చారు. మీకు గనక ఎటువంటి సమస్యలు పంటికి సంబంధించినవి ఉన్నట్లయితే, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే www.partha.dental.com లో కూడా లైవ్ చాట్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.